ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా బాగున్నారు కదా. ప్రతిరోజు దేవుని వాగ్దానం నేను చాలా ప్రార్థనాపూర్వకంగా దేవుని సహాయంతో మీ వద్దకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే దేవుడు మాట్లాడాలి, మనందరినీ దర్శించాలి, మనకు ధైర్యము ఆధారం దేవుడే. ఏ పరిస్థితులు మనల్ని ఎట్లా వెంటాడినా ఆయన కృప మనల్ని విడిచిపోదు కదా. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. రోజు నీ ఇంటికి నీ తలుపు తట్టి వాగ్దానాన్ని పంపిస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోమని నీతో సెలవిస్తున్నాడు. అంతేకాక నేను నీకు సహాయం చేసే దేవుడనని నీకు ధైర్యపరుస్తున్నాడు. అందుకనే రోజు మీరు మార్నింగ్ లేవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, ఈ వాగ్దానం పట్టుకోవాలి గట్టిగా. ప్రభువా, నువ్వు ఆ రోజు మాట్లాడు. మోషే అంటాడు కదా, నాశనం చేస్తాను ఈ ప్రజలను అంటే నువ్వు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. మనం కూడా దేవుని వాగ్దానాన్ని ఉచ్చరించాలి, అంతేకాక ఆయన జ్ఞాపకం చేయాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. కాబట్టి ప్రస్తుత పరిస్థితి నీకు ఎలా ఉన్నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన అద్భుతం చేస్తున్నాడు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడే అద్భుతమైన వాగ్దానం మరి యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయమొందకము, నేను దూరము నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశం నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను, బెదిరించేవాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును, ఇదే యెహోవాకు, నిన్ను రక్షించుటకు నేను తోడయ్యున్నాను. ఎంత చక్కటి మాట అంటే యాకోబుతో ఇచ్చిన వాగ్దానమే, భయపడకము విస్మయమొందకము కదా, నిన్ను రక్షించుటకు నేను తోడయ్యున్నాను, ఎక్కడ నుంచి చెర నుంచి నిన్ను నీ సంతానపు వారిని నేను విడిపిస్తాను. దేవుని బిడ్డలారు, యాకోబుతో అబ్రహాముతో ఇస్సాకుతో ఏ వాగ్దానం చేశాడో దేవుడు మనకిచ్చిన వాగ్దానం కూడా అదే. కాబట్టి ఎందుకు విస్మయం పొందుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు అధైర్యపడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు? దేవుడు నీకు తోడై ఉన్నాడట, దేవుడు నిన్ను రక్షించబోతున్నాడట. నిన్ను నీ సంతానపు వారిని చెర నుంచి నిన్ను విడిపిస్తాను. ఏ చెర? పాపమనే చెర, రోగమనే చెర, ఆర్థిక ఇబ్బందులనే చెర, అనేక రకాల ఆ చెర నుంచి, ఆ బంధకం నుంచి నిన్ను విడిపించి నీకు తోడై ఉంటా. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, భయపడొద్దు, విస్మయం పొందొద్దు, అధైర్యపడొద్దు. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించి రక్షించి ఆయన నిన్ను బలపరచబోతుండగా దేవునికి మనందరం థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞత చెల్లించి. ఈ వాగ్దానం నీకు, నాకు, మనందరికీ యాకూబుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ఎందుకు భయపడాలండి? ఎందుకు విస్మయం పొందాలి? ఎందుకు మనకేం జరుగుతుందో అనేది ఇది కావాలి. దేవుని వైపు చూస్తూ మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రం. ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు? అవునయ్యా, నీ కృపలేందే మేము బ్రతకలేము.
యాకోబుతో మాట్లాడావు, నా తండ్రి అబ్రహాముతో ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు మాతో మాట్లాడుతున్నావు. ఏ బంధకాల్లో నీ బిడ్డలు ఉన్నారో వారిని రక్షించినాయన, ఏ పాపములు ఉన్నారో వారికి మారు మనసు రక్షణ విడుదల మీరు దయచేయండి. అంతేకాక ఏ రోగాలతో ఉన్నారో ఇప్పుడే వారికి విడుదల స్వస్థత దయచేయండి. అయ్యా కుటుంబ కలహాలు భేదాభిప్రాయాల నుంచి విడిపించి కుటుంబాలు కట్టబడాలి. రెండోదిగా కోర్టు కేసుల నుంచి విడుదల పొందాలి. నానావిధ రోగముల నుంచి మీరు ముట్టి స్వస్థపరచండి. బిడ్డలు లేని గర్భములు తెరిచి చక్కటి బిడ్డలతో వారిని ఆశీర్వదించండి. అంతేకాక ప్రభు ఎంతమంది యవ్వనులు రక్షణ లేని కుమారులు కుమార్తెలను వారిని రక్షించండి. వారికి వివాహాలు తండ్రి చక్కటి జాబ్స్ మీరు దయచేయండి. నాయన ఏ బంధకాలు ఉన్నా మా ప్రియులు బంధకములు ఉదయకాల సమయంలో బంధిస్తున్నాం యేసు నామములో. ఈరోజు మ్యారేజ్ డే ఎవరిదో వారి కుటుంబాల మీద శుభములు పలుకుతున్నాం. ఎవరిది బర్త్డేను వారి మీద శుభములను పలుకుతున్నాం. ఈ రెండూ కాకుండా ప్రభు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయం నీ ఆత్మచేత నింపబడి ఈ దినమంతా నీ సన్నిధిలో నింపబడి నడిచినట్లు కృప దయచేయమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని ప్రజలారా, ఈ వాగ్దానం మీకోసం నా కోసం దేవుడు మనల్ని బలపరిచాడు. మీరెంతమంది రిసీవ్ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పరిచయం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రోత్సాహపరచండి. అనేకులకి వాగ్దానాన్ని అందించి మీరు వారు అందరూ కూడా ప్రభువులో సంతోషించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.